తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతుంది। ఈ నెల 4వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతున్నారు। ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేస్తున్నారు। అధికారులు ఇప్పటికే ఆలయంలోని యాగశాల స్వామివారికి వివిధ సేవలలో ఊరేగే వాహనాలను కూడా ఆలయ సిబ్బందితో శుభ్రం చేసి సిద్ధం చేశారు। ఆలయ అధికారులు 11 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి। 4వ తేదీన విశ్వక్సేన పూజ స్వస్తి వాదనం రక్తబంధనంతో ప్రారంభమై 14వ తేదీన అష్టోత్తర శతమాభిషేకంతో ముగియనున్నాయి। 4వ తేదీన స్వస్తి వాచనం రక్తబంధనం శ్రీ విశ్వేశ్వరాధన 5వ తేదీన ఉదయం ధ్వజారోహణ సాయంత్రం బేరి పూజ దేవతాహ్వానం హవనం నిర్వహించనున్నారు। 6వ తేదీ నుంచి ఉదయం సాయంత్రం స్వామివారికి వివిధ అలంకారాలలో స్వామి అమ్మవారులను ఊరేగించనున్నారు। అలాగే 10వ తేదీన ఎదుర్కోలు 11వ తేదీన కొండపైన బాలయానంలో కళ్యాణం నిర్వహించనున్నారు। 12వ తేదీన దివ్య విమాన రథోత్సవం 13వ తేదీన చక్ర స్నానం 14వ తేదీన అష్టోత్తర శతమాభిషేకం నిర్వహించనున్నారు। రాత్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు పాల్గొన శుద్ధ ఇదే నుండి ద్వాదశి పర్యంతం వరకు నవాన్నిక దీక్షతో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర యుక్తముగా మహావైభవంగా నిర్వహింపబడతాయి। దానికి పూర్వాంగభూతంగా యాగశాల నిర్మాణము కలశ శుద్ధి సూత్ర వేష్టనము అనేటువంటి మహా కార్యక్రమాలన్నీ కూడా సిద్ధపరచడం జరుగుతుంది। 11 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో అలంకార వైభవాలు వేద శాస్త్ర ఆగమ పారాయణాలు మూలమంత్ర జపాలు మూర్తి మంత్ర జపాలు నిర్వహించబడతాయి। మా కార్యనిర్వహణాధికారి సీతమ్మ గారు ఈ వైభవాలన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధగా పర్యవేక్షిస్తున్నారు। రాష్ట్రంలో నెలకొని ఉండబడినటువంటి అభద్రతా భావమైనటువంటి కోవిడ్ నిబంధనలు అనుసరించి ఈ బ్రహ్మోత్సవాలు ఈ బాలాలయంలో నిర్వహించబడతాయి। సేవించండి, తరించండి, స్వస్తి।